Stop ందు ప్రేమైన దేవుని వారలారా ఈ ఉదయకాల దైవ ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రార్థించదము మహోన్నతుల దయగల తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ట నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన రాత్రి అంతయు సుఖక్షేమంగా మమ్మల్ని కాపాడి మరి ఒక నూతన దినమనే వరముతో మమ్మల్ని నింపి సజీవుల లెక్కలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ ఉదయకాల దైవ ధ్యానము మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ కృపా సహాయమును మాకు దయచేయమని నామములో ఈ ప్రార్థన వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా ఈ ఉదయకాల దైవ ధ్యానం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం పరిశుధుడిని మతై రాసిన సువార్త ఏడవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచనాలు గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మతై సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ప్రాముఖ్యమైన వచనముగా ఎంచుకొని ఈ దైవ ధ్యానంలో ముందు కొనసాగుతున్నాం ఏడవ వచనాన్ని చదువుదము అడుగుడి మీ కీయబడును వెదుకుడి మీకు దొరుకును ప్రేమణా దేవుని వారలారా ఈ వాక్య భాగములో మనము గమనించినప్పుడు మనకున్న ప్రతి అవసరాన్ని ప్రభువును అడగాలి అని తెలియజేస్తున్నది సామాన్యముగా అడుగనిదే అమ్మాయిన అన్నము పెట్టదు కదా మనము అడగకముందే మనకు అక్కరగా ఉన్నవేవో ప్రభువునకు తెలుసు కానీ మనము అడగడము ద్వారా దేవుని మీద ప్రభువు పైన మనకున్నటువంటి నమ్మకత్వము విశ్వాసము విధేయత మనలో తనకున్న అనుబంధం ప్రభువు మనల్ని గమనిస్తున్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగినప్పుడు కోరినప్పుడు వారికి ఇస్తాం పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి ఎంత కష్టమైన మనము ఇవ్వడానికి వారి యొక్క కోరికను తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా మనం చూస్తాం మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగిన ఇడల పామునిచ్చునా గ్రుడ్డును అడిగితే తేలునిచ్చునా ఇవ్వరు కదా మరి మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగోరుతూ ఉన్నాం మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఆయన సమస్తము దారాలముగాను మేలుకరముగాను గొప్ప శ్రేష్టమైన ఈవులను ఇచ్చుటకు ప్రభువు సంతోషభరితుడై ఉంటున్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మన పిల్లలకు మంచి ఈవులను ఇచ్చినంత మాత్రాన మనం మంచివారము కాము మంచి తల్లిదండ్రులుగా వారి దృష్టిలో ఉండగలము కానీ దేవుని ఎదుట మనమందరము చెడ్డవారమే పరిశుద్ధుని మతే రాసిన సువార్త ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో మనము చూసినట్లయితే చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను ఆయన వర్షము కురిపించుతున్నాడు దయగల దేవుడు మనలను మనము ఏ వారమై ఉన్నామో దేవునికి తెలుసు ఆయనను దేవుడు మంచి ఇవుల చేత మేలుల చేత మనలను తృప్తిపరుచుతున్నాడు ఈ ఉదయకాల సమయం మరి అడుగుడి ఇవ్వబడును అనే వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి ఏమి అడగాలి అనే ప్రశ్న మనలో మెదులుతూ ఉన్నది సాధారణంగా మనము మనుషులముగా ఇహలోకపరమైన ఈవులను శరీర సంబంధమైన అక్కరలను అడుగుతాము కానీ మరి దేవుని యొక్క ఉద్దేశమును బట్టి దేవుని యొక్క చిత్తమును బట్టి మనము దేవునిని అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా నేను ఈ కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి దేవునిని మనం ఏమి అడగవలనని దేవుడు కోరుతున్నాడనగా ఆయన పరిశుద్ధాత్మను మనము అడగవలసిన వారమై ఉన్నాం ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి అవసరతను అక్కరలను ఎంతో ఎక్కువ మక్కువతోనూ ఇష్టముతోనూ ప్రభువును పదే పదే అడుగుతాము కానీ మరి పరిశుద్ధాత్మ అనే వరం అది గొప్ప దీవెనకరమైన వరం ఆశీర్వాదకరమైన వరం ప్రభువు దానిని ఉచితంగా అనుగ్రహించుటకు దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోనగలం ఈ లోకంలో పరిశుద్ధాత్మను గురించి అనేక సందర్భాలు విషయాలు వింటూ ఉన్నాం పరిశుద్ధాత్మ అది ఎవరికో ఒకరికి అది హక్కుగా ఇవ్వబడినది కాదు అది వరమే పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ప్రభువును సూటిగా మనము అడగాలి అప్పుడు ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మరి గారడి సీమోను మరి ద్రవ్యమును పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలని కోరినాడు కానీ తన చెడ్డ హృదయమును బట్టి మరి అక్కడ ఆయన గద్దింపబడినట్టుగా మనం చూస్తున్నాం దేవుని ప్రేమైన వారలారా ఈ ఉదయకాల సమయం మరి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రభువును మనము అడుగుటకు సంసిద్ధంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ఏ విధంగా ప్రభువును అడగాలి విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ వినయ విధేయతలతో ప్రభువును అడగాలి పరిశుద్ధ గ్రంథములు మనం చూసినప్పుడు మతశు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం గల దేవుని వాక్యములు మనం చూస్తే సురోఫెనికయ స్త్రీ అక్కడ తన కుమార్తె దయ్యము పట్టి బహువేదనతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క కుమార్తె విషయంలో తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి ఎంతగా ప్రాధేయపడుచు బ్రతిమాలుచు తన కుమార్తె విషయంలో అడిగినదో తన యొక్క విశ్వాసములో ఏమాత్రము కుడికి కానీ ఎడము కానీ తొట్టిల్లనటువంటి అచంచలమైన విశ్వాసముతో ఆ యొక్క తల్లి అడిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తన కుమార్తె స్వస్థత పొందు వరకు అనగా ప్రభువు యొక్క వాగ్దానము ఇచ్చు వరకు ఆ యొక్క తల్లి గోజాడుతూనే ఉన్నది మరి ఉదయకాల సమయం మరి ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవునిని అడుగుటకు ఏమాత్రం సంశయించకుండా దేవునిని అడిగే వారముగా పొందుకునే వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను మరి చివరిగా ఎందుకొరకు మనము ప్రభువును అడగాలి మనము అడుగుచున్న ప్రతి అక్కరను అవసరతను మన ఇష్ట ఇష్టాల నెరవేర్చుకున్నటకును లేదా మన స్వార్థం కొరకు అడగకూడదు కానీ దేవుని నామము మహిమ నిమిత్తమై మనము అడిగే వారమై ఉండాలి మరి ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు నేను మనం అడుగుడి మీకేయబడును అనే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం ప్రభువు యొద్ మనం ఏ విధంగా ఆయనను అడుగుటకు పొందుకున్నటకు మనము సిద్ధాస్తులమై ఉన్నాం మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు కొరకు మన జీవితాలను అర్పించుకొని ప్రభు కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తాం అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక ఆమె దైగల తండ్రి మహోన్నతుడైన దేవ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమును బట్టి ఈ సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి అడుగుడి మీకు ఎవడును వెదుకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన తండ్రి మేము జ్ఞానయుక్తంగా ఏది అడగవలెనో ఏమి పొందుకునవలెనో ఏ విధంగా జీవించవలెనో నీ వాక్య సందేశం ద్వారా ధ్యానం చేసిన మేము ఈ లోకంలో జ్ఞానయుక్తంగా మేము నడుచుకున్నట్లు మీ కృప మీ సహాయమును మాకు దయచేయమని మీ ప్రతి వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని దీవించమని నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు సదాకాలము మనకు గాక ఆమెన్